ప్రభునామం స్తోత్రములు మీ అందరికీ వందనములు విశ్వాస గృహము అనే కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచున్నాము ఇప్పుడు మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు వాక్యమును శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచున్నాము స్తుతి గానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము నీ కోసమే నా శేష జీవితం నీ కోసమే నా శేష జీవితం అందరు చెప్పగలరు ప్రజలో మన హీనస్థితి దీనస్థితి చూసి మన దగ్గరకు వచ్చిన దేవుడు మనల్ని చేర్చుకున్న దేవుడు కృపామయుడు దయామయుడు ఆమేన్ అందరు చెప్పగలరు ప్రజలో గ్లోరీ ఆమేన్ స్తోత్రం స్తోత్రం నాహీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నాహీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా నా నజరేయుడా నా నజరేయుడా స్తుతి గానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము నీ కోసమే నా శేష జీవితం నీ కోసమే నా ఆమేన్ అందరు చెప్పులు పడదాం ప్రైజ్లో పునరుద్ధారుడైన దేవుడు రక్షకుడైన యేసయ్య ప్రతి పాపి క్షమించి వారి పాపాలను క్షమించి విమోచకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య మహోన్నతుడు అయిన దయగల దేవుడు ఆమేన్ స్తోత్రం గ్లోరీ నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా నా నజరేయుడా నా
నజరేయుడా స్తుతి గానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానం నీ కోసమే నా శేష జీవితం నీ కోసమే నా శేష జీవితం యేసయ్యా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట లూకాసు వార్త 2:14 ఒక మాట రాయబడింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు మాతో మాట్లాడండి అయ్యా, మానవుని స్వరాన్ని మరుగుపరిచి సియోనులో నుండి మాతో మీరు మాట్లాడండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను పరిశుద్ధాత్ముడా మీరు దర్శించండి అయ్యా. జ్ఞానం తెలివిని అయ్యా, వివేచన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మా ద్వారా మీరు మహిమ పొందమని యేసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏమనుందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. లూకా వ్రాసిన సువార్త 2:14 రాయబడింది. ఏమి రాయబడిందంటే, ఇక్కడ మనం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆమెన్. దేవునికి ఇష్టలైన మనుషులకి మాత్రమే భూమి మీద సమాధానం కలుగుద్దని బైబిల్లో రాయబడింది, భక్తుడు రాశాడు చూడండి. అంటే అనేక మందికి ఈ రోజుల్లో ఈ కుటుంబాల్లో చూస్తే సమాధానం లేదు. ఒక అన్నదమ్ములకి సమాధానం లేదు, ఒక అక్కచెల్లెలకు సమాధానం లేదు, ఒక తల్లికి తండ్రికి భార్యాభర్తలకి ఎక్కడ కూడా ఆ సమాధానం లేదు. ఆ కుటుంబాల్లో క్షేమం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, వాళ్ళ మధ్య ఐక్యత లేదు. ఎందుకు లేదు? వారిలో ఉన్నటువంటి వేరు వేరు ఆలోచనలతోటి ఆ ఫ్యామిలీ డ్యామేజ్ అయిపోతుంది, ఆ ఫ్యామిలీ విచ్చలవిడిగా అయిపోతుంది, ఆ ఫ్యామిలీ సఖ్యత లేదు. సమాధానం లేక కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అవును, ఈరోజు మనం న్యూస్లో చూస్తున్నాం. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? అసలు సమాధానం ఉంటే కుటుంబాలు ఎలా ఉంటాయి? సమాధానం ఉన్న కుటుంబాలు సంతోషంగా, ఆనందంగా, పచ్చగా ఉంటాయి. అందుకే నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివేలే ఉంటుంది అని రాయబడింది. ఇదిగో నీవు చేస్తున్నటువంటి నీ పనిలో నీ కష్టార్జితాన్ని నువ్వు అనిపిస్తావు, నువ్వు ధనిడు అని రాయబడింది. అంటే వీరు ఐక్యత కలిగి ఉంటే. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏదో తెలుసా? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ఎవరు ఇష్టలు? ఇష్టలుగా ఉండాలి. అంటే దేవునికి ఇష్టలుగా ఉంటే భూమి మీద సమాధానం. అంతకు మించింది ఏముంది? సమాధానం కావాలి మనిషికి. ఈరోజు సమాధానం లేదు, రెస్ట్ లేదు, టెన్షన్తో కూడిన పనులు, ఆవేశంతో కూడిన పనులు, కోపంతో కూడిన పనులు, అహంకారంతో కూడిన పనులు, టెన్షన్. ఈరోజు సమాధానంగా మాట్లాడేవాళ్ళు లేరు. భార్యతో సమాధానంగా మాట్లాడేవాళ్ళు లేరు, భర్తతో సమాధానంగా మాట్లాడేవాళ్ళు లేరు, పిల్లలతో లేదు. సమాధానం లేదు. సమాధానం లేకపోతే ఆ కుటుంబం ప్రమాద పంచుల్లో ఉన్నట్టు అర్థం. సమాధానం లేకపోతే ఆ పిల్లోడు కానీ ఆమె కానీ ఎవరైనా సరే వాళ్ళు తనంతట తానే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవునికి ఇష్టమైన వాళ్ళు కావాలి భూమి మీద. ఆయనకి ఇష్టమైన మనుషులకి దేవుడు ఏమిస్తున్నాడు అంటే సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. పీస్ఫుల్ ఫ్యామిలీ, పీస్ఫుల్ మైండ్, అది దేవుడిస్తానని. మనుషులు ఇచ్చే సమాధానం అది కొంతలో కనపడి అంతలో మాయమైపోతుంది. కానీ దేవుడిచ్చే సమాధానం నువ్వు పొందుకుంటావా? వాక్యం అంటున్న దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి బైబిల్లో చాలామంది భక్తులు ఇష్టానుసారంగా బ్రతికారు. దేవుడు ఆయనకి ఇష్టమైన మనుషులు అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటమే ఆయనకి ఇష్టమైనటువంటిది. దేవుని ఆజ్ఞలు ఇచ్చాడు, నా కట్టడలను ఇచ్చాడు, ఆయన శాసనాలు ఇచ్చాడు,
దాని ప్రకారం మీరు నడుచుకోండి, దాని ప్రకారం మీరు ప్రవర్తించండి. ఆయన ఆజ్ఞలు కనుకోనటమే ఆయనకి ఇష్టం కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే భూమి మీద మీకు సమాధానాన్ని ఇస్తాను. హల్లెలూయ. ఇంకా మనం చూసినట్టయితే యోహాను సువార్తలో మనం చూస్తే 5:21 కూడా దేవుని వాక్యం రాయబడింది. యోహాను సువార్త 5:21 కూడా తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. అంటే దేవుడికి తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. ఇందాక ఒకటి చెప్పాను, ఆయనకి ఇష్టం వచ్చిన వారికి భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. సమాధానంగా ఉండటం నేర్చుకోండి. ఈరోజు నుంచి సమాధానం కలిగి ఉండండి. మీ పిల్లలకి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. మీ పిల్లలకి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. మీ భర్తలకి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. మీ భార్యకి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. మీ పేరెంట్స్ గాడ్ బ్లెస్, దేవుడు నిన్ను దీవించిన గాక అని చెప్పండి. సమాధానం, దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహించిన గాక అని చెప్పండి. ఆ కుటుంబం అంతా దేవుని మహిమతో నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మృతులను ఎలాగో లేవి బ్రతికించను, అలాగే కుమారుడును తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఇష్టం వచ్చిన వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. వాళ్ళు ప్రయాణంలో ఉన్నా, పనుల్లో ఉన్నా, వాళ్ళు ఎక్కడున్నా, ఏ స్థలాల్లో ఉన్నా కానీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా కానీ దేవుడు ఏమంటున్నాడంటే కుమారుడును ఆయనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. అది దేవునికి ఇష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. ఇప్పుడు తండ్రి చెప్పినప్పుడు పిల్లోడు తన తండ్రి చెప్పిన ప్రకారం, తనకిష్టం చెప్పిన ప్రకారం వింటే తండ్రి సంతోషపడతాడు. తండ్రి చెప్పిన మాట పిల్లోడు వినకపోతే తండ్రి కోపపడతాడు. దేవుని బిడ్డలారా, రెండో మాట ఏంటంటే ఆయనకి ఇష్టం వచ్చిన వారిని దేవుడు బ్రతికిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాజరును దేవుడు బ్రతికించాడు. అంతేకాదు, యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మందిని దేవుడు బ్రతికించాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. ఆయన పునరుద్ధానుడైన ఆయన మరణపు ముళ్ళు విరిచాడు. ఆయన సజీవుడు ఇప్పటికీ, పునరుద్ధానుడు ఇక్కడికి. ఆయన రెండో మాట అంటున్నాడు, ఇదిగో తనకిష్టం వచ్చిన వారిని నేను బ్రతికిస్తాను. హల్లెలూయా. దేవునికి ఇష్టం కాబట్టి బ్రతికిస్తాడు. నా దూతలు మీకు కాపుదలు ఉంటాయి. ఇదిగో నా దూతలు మిమ్మల్ని అరచేతులపై మోస్తారు, మీ పాదములకు ఏ రాయి కూడా తగలనివ్వను. ఇశ్రాయేలు దేవుడు కొనకడు ఎన్నడు నిద్రపోడు. హల్లెలూయా. నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. నేను నీకు తోడుగా ఉంటాను. మీ ఇళ్ళ మార్గాలని సరాలం చేస్తాను. మెట్టగా ఉన్న స్థలాలని సరాలం చేస్తాను. నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను. ప్రైజలాడ్, హల్లెలూయా అంటున్నాడు కుమారుడు. ఆయనకి ఇష్టం వచ్చిన వారిని ఏం చేస్తాడంట? దేవుడు ఆయనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడని ఏం రాయబడిందంటే ఆయన వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త కూడా మనం చూసినట్లయితే మార్కు సువార్త మనకి 1:40 కూడా మనకు రాయబడింది. యేసయ్య దగ్గరకు ఎవరంటే ఒక వ్యక్తి వస్తాడు. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉంటాడు. చూడండి, గమనించండి. అంటే అతను యేసయ్యను అడుగుతున్నటువంటి ఆ సంభాషణ చూడండి. యేసు ప్రభు గ్రామ గ్రామాన్ని తిరిగి ఆయన సువార్త బోధిస్తూ బేదలకు సువార్తను బోధిస్తున్నటువంటి దినాల్లో ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. చూసారా, నీకు ఇష్టమైతేనే. అదిగో దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి భూమిన, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి భూమిన. ఆయన చెప్పిన విధానంగా భయం భక్తి కలిగి దేవునికి లోబడాలి. దేవుని దగ్గర విరిగినలిగిన మనసు కలిగి ఉండాలి. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అదే చేయాలి మనం కూడా. అయ్యా, నీకు ఇష్టమైతేనే ఈ పని సఫలం చేయి. నీకు ఇష్టమైతేనే ఈ కార్యం మా ఎదురు చేయాయా. నీకు ఇష్టమైతేనే మా పనులు సఫలం చేయని మనం మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం కాదు. మనం ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఆయన మీద కనికిర పడి చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, మూడో పాయింట్ ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. కుష్ఠివాడు వచ్చి ఏమన్నాడంటే, నువ్వు అందరిని బాగు చేస్తానమంట, నన్ను కూడా బాగు చేయి అల్లా. ఆయన దగ్గరకు వచ్చి నమస్కరించాడు. సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమన్నా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. హల్లెలూయ. ఎస్, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని యేసయ్య. ఆ వ్యాధుల్లో, రోగాల్లో, బాధల్లో ఉన్న దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఏసయ్యా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ్యా. ఏసయ్యా, నీకు ఇష్టమైతే నన్ను నయం చేయ్యా. ఏసయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయ్యా. ఏసయ్యా, నీకు ఇష్టమైతే నన్ను అభిషేకించాయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉండాలని నా ఏసయ్య ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకు రాయబడింది ఏమంటున్నాడంటే భూమి మీద ఏమంటున్నాడు ఆయన బిడ్డలకు ఏముంటుందంటే
క్షేమము ఉంటుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా మనకు రాయబడిన మాట మనం చూసినట్లయితే మనకు సామెతల గ్రంథంలో కూడా ఇంకొక మాట మనకు తెలియజేస్తుంది. 11:20 వచనంలో మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు. హల్లెలూయా. 4వ పాయింట్కి వచ్చాక యథార్థంగా ప్రవర్తించాలి, ముక్కుసూటిగా ప్రవర్తించాలి, పౌరుషంగా ప్రవర్తించాలి, నిజాయితీగా ప్రవర్తించాలి. డూప్లికేట్ కాదు. క్రైస్తవుడు దేవుడి నమ్మిన బిడ్డ దాచుకొని మాట్లాడకూడదు, దొంగచాటుగా మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు కాదు, కానీ యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టులు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏంటన్నా, దేవుని బిడ్డ నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావా, యథార్థంగా జీవిస్తున్నావా, నీ పనిలో నువ్వు యథార్థత ఉందా, నీ నువ్వు చేసేటువంటి వ్యాపారంలో యథార్థత ఉందా, ప్రతి దానిలో నువ్వు యథార్థంగా ఉన్నావా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ స్పష్టంగా దేవుడే ఏమంటున్నాడో తెలుసా, ఏమంటున్నాడంటే యథార్థముగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టులు. దేవునికి ఎవరు ఇష్టులు? యథార్థంగా ప్రవర్తించాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి, యథార్థంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, యథార్థంగా మాట్లాడాలి, యథార్థంగా బ్రతకాలి, యథార్థంగా నిలబడాలి. అందుకే బైబిల్లో యోబు అంట యథార్థవంతుడని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు భూమి మీద భయభక్తి కలిగిన యథార్థవంతుడని రాయబడింది. ఆయన యథార్థంగా బ్రతికాడు. హల్లెలూయా అంటే నిజాయితీగా బతికాడు, నిప్పులాగా బతికాడు, పౌరుషంగా బతికాడు. క్రైస్తవుడు పౌరుషంగా యథార్థంగా నిప్పులాగా బతికాడు. అలాంటి వారు దేవునికి ఇష్టలు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఇష్టంగా బ్రతకాలనేదే మన యొక్క దేవుని యొక్క కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇంకా మనకి ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్తలు కూడా మనకు ఇంకా కొన్ని వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ యొక్క వచనంలో మనకు ఏమి రాయబడిందంటే బైబిల్లో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉని అడగాలని. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహం. అంటే చూడండి, దేవుని యందు నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడుగు, దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో మనకి ఇస్తాడు. నాకు వేరు కానీ మీరేం చేయలేరు అన్నాడు. దేవుని యందు నిలిచి ఉండాలి, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి, ఆయన ఆలోచన ప్రకారం బ్రతకాలి. దేవుని వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు అంటున్నాడు, నీకేది ఇష్టమో అడుగు, నేను నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియజేసినటువంటి విధానం అది. చూడండి, బైబిల్లో యథార్థంగా బతికాడు యోబు. అందుకే యోబును డబుల్ బ్లెస్సింగ్స్, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాడు, రెట్టింపు ఘనతను పొందాడు. యోబు దేవుణ్ణి విడిచిపెట్టల. అందుకే బైబిల్లో రాయబడింది యోబు యథార్థవంతుడు. అందుకే యథార్థవంతులు ఆయనకిష్టులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇంకా మనం చూసినట్లయితే బైబిల్లో అపోస్తుల కార్యంలో కూడా రాయబడింది మాట. ఒక మాట 13:22 ఒక మాట రాయబడింది. చూడండి ఏం రాయబడిందంటే, తరువాత అతనిని తొలగించి, ఎవరిని తొలగించి, సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. హల్లెలూయా. మనకు అపోస్తల కార్యంలో రాయబడిన దావీదు గురించి రాస్తున్నాడు ఈ మాట. సౌలుని తొలగించి దావీదును రాజుగా ఏర్పరచుకున్నాడు. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. హల్లెలూయా. దేవునికి యథార్థంగా బతికాడు యోబు. రెండో వ్యక్తి దావీదు నా ఇష్టానుసారుడు అంటున్నాడు. ఎవరంటున్నారు? దేవుడే సాక్షాత్ సాక్ష్యమిస్తున్నాడు. ఇదిగో నేను దావీదుని కనుగొన్నాను. హల్లెలూయా. గొర్రెల కాపరైన దావీదుని కనుగొన్నానయ్యా, అతను నా ఉద్దేశాలు నెరవేర్చాడు. అతను ఎవరంటే నా ఇష్టానుసారుడైన మనిషిని. భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మనల్ని ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు? నీ టెస్టిమోని, నా టెస్టిమోని ఏంటి? దేవుడు ఇస్తున్నాడు ఒక టెస్టిమోని దావీదుకి, నా దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వాక్యం ఏమిటంటే, దేవునికి ఇష్టముగా బ్రతకాలి, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారికి దీవెనలు, ఆశీర్వాదాలు, కాపుదల, క్షేమం. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేర్చిన వాడు. హల్లెలూయా,
రాజుగా దేవుడు చేశాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దావీదును గమనించి ఒకసారి, యోబును గమనించి ఒకసారి, యథార్థతను విడిచిపెట్టలేదు యోబు. యథార్థవంతుడు, అందుకే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడని రాయబడి ఉంది. దావీదు ఇష్టానుసారుడైన మనిషిగా మారిపోయాడు. దేవుని మాటలు విన్నాడు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచాడు, ఆయనకి లోబడ్డాడు. తూచే తప్పకుండా దేవుని మాటకు వినయం ఉంచి ఆయన ముందుకు సాగాడు. దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, మహిమపరిచాడు, గణపరిచాడు. అది మనకు కావాల్సింది. దావీదు ఇష్టానుసారుడైన మనుషుడుగా ఏమయ్యాడంట, కనుక భూమి మీద సమాధానం కావాలి మనకి. ఇంకా రాయబడింది మనకి, ఇంకో మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములోనే రాయబడింది ఒక మాట చూడు, ఏముంటుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. హల్లెలూయా. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై, విశ్వాసం లేకుండా ఏం భక్తి చేస్తాం, ఏం పాడతాము, ఎక్కడికి వెళ్తాం? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అందుకే చెప్పాను, ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయాలు దూరంగా ఉన్నవి. గనుక దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు ఇష్టపూర్వకంగా నన్ను ఆరాధించండి, హృదయపూర్వకంగా ఆరాధించండి, మనస్సుపూర్వకంగా నన్ను మీరు. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యమో. ఎట్లా జరుగుద్ది? విశ్వాసం ద్వారా హానుకు దేవునితో నడిచాడు. హల్లెలూయా. విశ్వాసం ద్వారానే దేవుడు, నోవహు దేవుడి వెంట నడిచాడు, హానుకు దేవునితో నడిచాడండి బాబా. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం? అందుకే బైబిల్లో అబ్రహాము విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. కుమారుని సాక్షాత్తు తన ఎదుట బలిచ్చడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఇస్సాకును బలించడానికి వెనుదీరగలేదు అబ్రహాము. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నువ్వు దేవునికి భయపడువాడవని నేను ఎరుగుతాను. ప్రైజలా. అది విశ్వాసం. ఇన్ని సంవత్సరాల నుంచి నీకు పిల్లలు లేరు. అబ్రహాం దేవుని తొలగిపోలేదే, విడిచిపెట్టి పోలేదే, ఆయన గట్టిగా పట్టుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహాంకి ఇస్సాకును కాదు, ఆకాశ నక్షత్రాలు లెక్కింపలేని సంతానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాసం కావాలి, విశ్వాసం ద్వారా నా దగ్గరకి రండి. విశ్వాసం కావాలి అంటే నమ్మకం కావాలి, ప్రభుని నమ్మాలి. విశ్వాసంగా, మనస్సుపూర్వకంగా, నిండారా, హృదయం నిండా మన దేవుని మనం ఏం చేయాలి? కాబట్టి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ద్వారానే ఇష్టం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట. ఇంకొకటి ఏం రాయబడిందంటే, విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి, ఆయన చెప్పినట్టు వినాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవటం, నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు రావటం, నీకు బాధ కలిగినప్పుడు నువ్వు రావటం, నీ అనుకూలత కోసం, నీ స్వలాభం కోసం, నీ లాభం కోసం, నీ హ్యాపీ కోసం, నీ వాటి కోసం నువ్వు తిరిగితే నువ్వు భక్తి చేయటం వ్యర్థం. ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలని దేవుడు అడుగుతున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఆయన కోసం ఈరోజు ఒక డిసైడ్కి రావాలి, ఈరోజు ఒక నిర్ణయానికి రావాలి. డెఫినెట్గా దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన వారికి నీతి న్యాయములు జరిగించే దేవుడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడని రాయబడింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యమని రాయబడింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మన్నాడు. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగుతుంది. ఇదిగో మనం ఆయన ఆజ్ఞలు గైకొనటమే ఆయనకి ఇష్టమైన యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలని విరిగి నలిగిన మనస్సు. దావీదు ఆయనకి ఇష్టలైన మనిషి. దావీదు దేవుడు అంటే నాకు ఇష్టమే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సరైన గుండు, దొంగతరాసు యెహోవాకు హేయం, సరైన గుండు ఆయనకి ఇష్టమని రాయబడింది. కాబట్టి ఈ వాక్యం విన్న దేవుని బిడ్డ, ఇంకా మనం చూసినది ఒక మాట రాయబడింది సామెతలు గ్రంథ 16:3, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు కేవలం వారు నాకు ఇష్టలు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తులంట, శ్రేష్ఠులంట, కేవలం వారు నాకు ఇష్టలు. ఆమేన్. దేవుని యొక్క భక్తులు అంటే దేవునికి ఇష్టం. ఎవరి ఇష్టలు? ఆయన భూమి మీద ఉన్న భక్తులు, ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన నమ్మిన విశ్వాసులు, ఆయన నమ్మిన సేవకులు. వాళ్ళందరూ ప్రభుని గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు, సువార్తను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతున్నారు, యేసయ్య సువాసనను తెలియజేస్తున్నారు, యేసయ్య మహిమ కార్యాలను తెలియజేస్తున్నారు, యేసయ్య చేసినటువంటి గొప్ప సూర్య కార్యాలను ఈరోజు ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. కనుక ప్రపంచవ్యాప్తంగా యేసయ్యను నమ్ముకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరాధించబడుతున్న దేవుడు యేసయ్యే, ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ చేయబడుతున్న పుస్తకం బైబిలే, ప్రపంచవ్యాప్తంగా చదవబడుతున్న పుస్తకం కూడా బైబిలే. బైబిలే ఈరోజు వాక్యం విన్న దేవుని బిడ్డ, దేవునికి ఇష్టంగా నీవు ఉంటే అంటున్నాడు దేవుడు, ఆయనకి ఇష్టం వచ్చిన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది, ఆయనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. యథార్థంగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టలేని రా దావీదు ఇష్టానుసరైన మనుషుడు అన్నాడు. యథార్థంగా ప్రవర్తించాడు యోబు. ఈ వాక్యం విన్న దేవుని బిడ్డ, ఈరోజు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆయనకి ఇష్టంగా బతకటానికి నువ్వు ప్రయత్నించే, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకో, ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డ, ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతుకుతావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడు, నీ ఇష్టం వచ్చినట్టు బతకగాకయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు బతకగాకమ్మా. కుటుంబంలో నీ ఇష్టం వచ్చినట్టు కాదు కానీ దేవుని మాటకు లోబడు, తల్లిదండ్రులకు లోబడు. నీ ఇష్టానుసారం కాదు కానీ దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నా దేవుడు నిన్ను ఓ నూరంతలుగా ఫలింపజేస్తాడు. నా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, గొప్పవారిగా చేస్తాడు, నీ ధననిధులు నింపుతాడు, ఆకాశపాకిల్లి పట్టజాలం విస్తారమైన దేవులు. ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఎప్పటి వరకు మాతో మీరు మాట్లాడారయ్యా, నీ మాటలు బట్టి నీకు స్తోత్రం అయ్యా. నిన్ను నమ్మిన నీ బిడ్డలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడి ఉంటే అసాధ్యం అన్నావయ్యా. ప్రభువా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం, నీకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ప్రభువా నీ బిడ్డలందరినీ కనికరించండి, కాపాడండి. ప్రభువా ఈ వాక్యం నూరంతలకు ఫలింపచేయండి. మీరే మహిమ ఘన తెచ్చుకోనమని, వాక్యం ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు, విన్నపముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా విశ్వాస గృహము, బ్రదర్ ఎస్ డేవిడ్ రాజు, కాకుమానువారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. మీ అందరికీ వందనములు.